టీడీపీ జనసేన తొలి అభ్యర్థుల జాబితా ఈరోజు విడుదలైన నేపథ్యంలో ఆ తొలి అభ్యర్థుల జాబితాను చూసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా షాక్ అయ్యారని తరువాత జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో సంభాషణ చేశారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే తెలుగుదేశం జనసేన తొలి జాబితా కల్లోలం సృష్టిస్తోంది భూకంపం పుట్టిస్తుందా సార్ అంటే బ్రహ్మాస్త్ర వదిలాడు ఏది పవనాస్త్ర బాబు బ్రహ్మాస్త్రం తాడేపల్లిలో కల్లోలం ఢిల్లీలో కలవరం ఇదా ఇప్పుడు ఈరోజు చర్చనీయాంశం ఒక అనుభవగ్నుడి లిస్టుకి ఒక అసమర్థుడి ఏడు లిస్టులకి మధ్య తేడా చూసావా ఏది చంద్రబాబు ఇప్పుడు తెలుగుదేశం జనసేన తొలి జాబితా నూట ఎంతమంది నూట పంచింది తొంభై నాలుగు తెలుగుదేశం ఇరవై నాలుగు జనసేన ఎంత కసరత్తు ఎంత ఇది ఆయనే చెప్పాడు ఎవరు చంద్రబాబు చెప్పాడు కోటి పది లక్షల మంది నుంచి మేము అభిప్రాయాలు సేకరించాం ప్రజలు కార్యకర్తలు అటు అన్ని సోర్సెస్ తీసుకుని ఇది క్రోడీకరించి చేసుకున్నాం ఇప్పుడు ఈ జాబితా బెసుకుద్దా అటు ఇటు చేస్తాడా మారుస్తాడా ఎమ్మెల్యేలు అటు ఇది ఉంటుందా ఏడు విడతలు చూసుకున్నట్లయితే ఆ ఏడు విడతల్లో ప్రకటించిన అభ్యర్థులను కూడా మళ్ళీ మార్చే పరిస్థితి ఉందంటూ కూడా వాళ్ళే చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి జాబితాలకు చంద్రబాబు పవన్ జాబితాకి మధ్య చర్చ ఇవాళ రాష్ట్రంలో జరిగేది ఏంటంటే వీళ్ళేంటి ఇక బ్రహ్మాండంగా బ్రహ్మాస్త్రం వదిలినట్టు వదిలారు అతని అతను ఎందుకు అంత కలవరబడిపోయి జుట్టు బీక్కుని అతను ఎంపీలుగా ఎవరిని పెడితే వాళ్ళు నువ్వొద్దు నీ టికెట్ వద్దని అని పారిపోయే పరిస్థితి ఆది మూలంని ఎమ్మెల్యేగా వద్దు నీ మీద వ్యతిరేకత ఉంది నువ్వు ఎంపీగా ఏమంటేనే కదా అతను కాడి కింద పడేసి లోకేష్ వైపు కృష్ణదేవరాయలు బాలసౌరి మాగుంట శ్రీనివాసరెడ్డి మాగుంట తర్వాత అసలు ఈయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసలు సీఎం గారు మీ ఇంటికి వస్తున్నాడు మీ ఇంట్లో ఇవాళ బస్ చేస్తాడు అంటే వద్దులే నేను ఊళ్ళో ఉండట్లేదు నేను విదేశాలకు వెళ్ళిపోతున్నా మనం చూసాం మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ మొదటి జాబితా ఇంత కల్లోలం సృష్టిస్తోందంటే దీనికి వెనక జరిగిన కసరత్తు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రెస్ మీట్లో మొదట మాట్లాడింది చంద్రబాబు కాదు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మైక్ ఆపరేట్ చేసింది పవన్ కళ్యాణ్ ఆయన ఏమన్నాడు నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నాడు ఓట్లు చెల్లని ఇవ్వకుండా మేము పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నాము ఇది నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే ఏంటి ఇప్పుడు ఆయన ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు అనమాట ఇప్పుడికి అయిపోయినట్టే ఇరవై నాలుగు ఎమ్మెల్యేలతో అతను రేపొద్దున అసెంబ్లీలోకి వెళ్ళాలి ఎన్ని స్థానాలు అడిగాం అన్నది కాదన్నయ్య ఎన్ని స్థానాలు నెగ్గాం గెలిచాం అంటే అత్తారింటికి దాని డైలాగుల్లో నీకు చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే తను స్పష్టంగా చెప్పాడనమాట ఏది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు వీటన్నింటినీ అతను అధ్యయనం చేసి మీరు గత ఎన్నికల్లోనే మీరు నాకు ఎక్కువ సీట్లు ఇచ్చుంటే నన్ను గెలిపించుంటే ఇవాళ బార్గెనింగ్ కెపాసిటీ పెరిగేది అంటూ ఎంత పరిణతి చూపాడు పవన్ కళ్యాణ్లో కనపడిన పరిణతి ఇవాళ చర్చనీయాంశం అన్నమాట ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ బిగిన్ చేశారు జగన్ గ్యాంగ్ పొద్దు నుంచి నీకు పదకొండు నలభైకి లిస్ట్ వదలంగానే జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక సాక్షి ఇక ఇదే పని అనమాట ఏమని అమ్మేశాడు సజ్జలు కూడా దిగాడు ఇందాకే దిగజారుడు రాజకీయం పవన్ కళ్యాణ్ పతనం అయిపోయాడు జనసేనను అమ్మేశాడు ఈ టైప్లో బిగించేశారు అతను లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు మనం గతంలో చెప్పుకున్నాం ఎగ్జాక్ట్ పవన్ కళ్యాణ్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ కాదయా ఆడేది టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు అతను చూస్తోంది రేపటి ఎన్నిక కాదు ఇప్పుడు ఇరవై నాలుగు కొడతాడన్న ఇరవై నాలుగు ఇరవై నాలుగు కొట్టేస్తాడు అదే కదా నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే ఇరవై నాలుగు ఎమ్మెల్యేలతో పవన్ రేపొద్దున అసెంబ్లీలోకి వెళితే పెద్ద సినిమా కనపడుద్ది అతను సినిమా వైఎస్ఆర్ కాంగ్రెస్కి బీజేపీకి కాదు తెలుగుదేశానికి కూడా చూపిస్తాడు రాబోయే సినిమా ఎట్లుంటుందో నువ్వు తెర మీద చూద్దు కానీ ట్వంటీ ట్వంటీ ఎయిట్కి అతని లక్ష్యం ఏది అనే సీఎం గీఎం సీఎం సీఎం ఇవన్నీ కూడా అప్పుడు అవును అది చేరుకోవాలంటే తొలిమెట్టు ఇవాళ ఇరవై నాలుగు ఎమ్మెల్యేలతో తొలిమెట్టు జగన్మోహన్ రెడ్డి సరే అసలు ఢిల్లీలో ఉన్నటువంటి కమలం పార్టీ పెద్దలతో చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చర్చలు జరిపిన తర్వాతే తొలి జాబితా రిలీజ్ చేశారు కానీ జాబితాలో అలాగే కూటమిలో అసలు పొత్తులో వీళ్ళు ఉంటారా లేనా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది ఈ నేపథ్యంలోనే అసలు అమిత్ షా ఆ లిస్టును చూసి షాక్ అయ్యారని జగన్మోహన్ రెడ్డి కాల్ చేశారని ఏంటి సార్ ఈ అంశాన్ని అసలు మనం ఎలా చూడండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రెస్ మీట్లో ఏమని చెప్పాడు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు ఎంపీ సీట్లు అంటే దగ్గర దగ్గర నలభై సీట్లు అంటూ తన అన్న మాటల ప్రకారం మనం ఎలా చూడాలి దీన్ని బీజేపీ కూడా కలవబోతుంది అన్నాడు చూడ బీజేపీ పొత్తులోకి రాబోతోంది కాబట్టి కొన్ని సీట్లు నేను కోల్పోవాల్సి వచ్చింది అన్నాడు ఓకే అంటే అమిత్ షా అంత షాక్ ఏమీ కాదు ఆల్రెడీ వీళ్ళు అతనితో మాట్లాడే ఈ లిస్టు రిలీజ్ చేసినట్టుగా చూడాలి నిజంగా పొత్తు కనుక లేకపోతే అమిత్ షా నుంచి చంద్రబాబుకు ఫోన్ వచ్చేది కాదు నెక్స్ట్ చంద్రబాబు వెళ్ళి అమిత్ షాని కలిసేవాడు కాదు ఇప్పుడు పదిహేను రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళాడు కదా వెంటనే జగన్మోహన్ రెడ్డి మరుసటి రోజు వెళ్ళి మోడీ దగ్గర వాలాడు దేఖేంగే మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందు అయిపోయింది అది ఇప్పుడు మళ్ళా రేపో ఎల్లుండో మళ్ళీ ఢిల్లీ పర్యటన ఉంటుందంటున్నారు ఇది అమిత్ షాకు కాదు షాకు జగన్మోహన్ రెడ్డికి షాక్ షాక్ అనమాట ఏది అమిత్ షాకి షాక్ కొడితే బాగుండు అని ఇతను భావించుంట భావించుంటాడు అంతే తప్ప అంత షాకింగ్ ఏమీ కాదు ఒకవేళ కృష్ణ బీజేపీతో పొత్తుంటే ఒక మేలు పొత్తు లేకపోతే పది మేళ్ళు అర్థమైందా అదే కదా అంతా మన మంచికే అనే దీంట్లో వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ పవన్ కళ్యాణ్ మాట్లాడినా చంద్రబాబు మాట్లాడినా ఆ సారాంశం ఏంటి ఇప్పటం గురించి మాట్లాడారు ఏంటి ఇప్పటం స్టోరీ ఇప్పటంలో ప్లీనరీ పెడితే జనసేన యాభై రెండు ఇళ్ళు కూల్చేశారు విధ్వంసం ఇప్పటం గుణపాఠమే ఇవాళ ఈ తొలి జాబితా అనమాట ప్రజావేదిక కూల్చివేత గురించి మాట్లాడాడు చంద్రబాబు నేను వెళ్తుంటే ఇప్పటికీ ఆ శిథిలాలు నాకు కనపడాలి నేనేదో బాధపడాలనే ఆ శాడిజం ఏంటి అని అడిగాడు ఇప్పటి వేరే అసలు అంటే తొలగించినటువంటి శిథిలాలు కూడా అక్కడే ఉన్నాయి ఆ భవనాన్ని పడగొట్టిన శిథిలాలు ఇంకా తీసేయలేదు అనేది మనం చూస్తూనే ఉన్నాం అప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోకి రావాలంటే నీ పర్మిషన్ కావాలా అతను రోడ్డుకు అడ్డంగా పడుకుంటే కానీ మీరు రాష్ట్రంలోకి వదలరా విశాఖ ఎయిర్పోర్ట్లో పవన్ దిగితే యుద్ధం అతను ఎయిర్పోర్ట్లో నుంచి రానియకుండా ఎందుకు సార్ అంత భయం ఎందుకు అంటే వైఫల్యాల భయం చేతగాని తనం తెచ్చిన భయం అసమర్థత తెచ్చిన భయం ఐదేళ్ళు నాకింత చక్కటి అవకాశం ఇచ్చారే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను వాళ్ళ విశ్వాసం మళ్ళీ పొందలేకపోతున్నాననే భయం అనమాట ఇప్పుడు అమరావతి పూర్తి చేస్తే ఈ భయం ఎందుకు నీకు పోలవరం పూర్తి చేస్తే అసలు డేర్గా వెళ్ళిపోవచ్చు కదా ఇది కట్టాను ఇది చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేనప్పుడే ఈ భయం వచ్చేసింది అనమాట ఆ భయంతో సిద్ధమా సిద్ధమా అంటున్నాడు ఇప్పుడు ఇవాళ పవనే ఉన్నాడు నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం సజ్జల రామకృష్ణారెడ్డి కంగారు పడిపోతున్నాడు ప్రెస్ మీట్ పెట్టేసి దిగజారిపోయాడు పతనం అయిపోయాడు జనసేనని అమ్మేశాడు వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఏంటి ఒక లక్ష్యం కోసం మేము వెళ్తున్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము వెళ్తున్నాం బంగారు భవిష్యత్తు కోసం వెళ్తున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించారు అన్నమాట నీకు మనం అనుకున్నది అదే కదా అనుభవజ్ఞుడికి అసమర్థుడికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అన్నమాట ఇది ఆయన ఐదు కోట్ల మంది ప్రజలు ఒకవైపు జగన్ అహంభావం మరోవైపు అన్నాడు చంద్రబాబు ఇవాళ జరుగుతున్నటువంటి యుద్ధం ఈ రెండిటి మధ్య యుద్ధం అని అన్నాడు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో నష్టపోయింది ఒక వ్యక్తి కాదు నష్టపోయింది ఒక పార్టీ కాదు నష్టపోయింది ఒక వ్యవస్థ కాదు ఐదు కోట్ల మంది నష్టపోయారు అన్నాడు ఐదు కోట్ల ప్రజలకి నష్టం చేశాడు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ పొత్తు అందుకే ఈ సీట్ల సర్దుబాటు అన్నాడు అనమాట ఇవాళ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నది కూడా అందుకే అనమాట దాంతో వీళ్ళకి గంగ వెర్రలు ఎత్తుతున్నాయి ఏంటి ఇంత చక్కటి పొత్తు ఏంటి ఇంత అద్భుతమైనటువంటి సీట్ల సర్దుబాటు అందుకే మేకపోతు గాంభీర్యాన్ని అంటారు మేకపోతు గాంభీర్యం అయితే పరాలా ఇది మేకపోతు గాంభీర్యం కాదు జడలు విప్పిన భూతం వీళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు తిట్టేస్తున్నారు తుమ్మేస్తున్నారు శాపాలు పెడుతున్నారు అవసరమయ్యవన్నీ మీ నిర్మాణం మీరు చేసుకోండి వాళ్ళ పొత్తులు వాళ్ళు పెట్టుకుంటారు మీరు వాళ్ళని తిట్టాల్సిన అవసరం ఏముంది అంటే భయపడే కదా సార్ ఇది వాళ్ళ సమస్య ఇది వాళ్ళ వడంబడిక ఆ పార్టీ తెలుసుకుంటుంది ఏది తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబుతో మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళు కింద పడతారు మీద పడతారు మీరెందుకు కింద పడుతున్నారు మీద పడుతున్నారు మీరు చక్కగా మీ క్యాన్వాస్ మీరు చేసుకోవాలి మీ సిద్ధం సభలు మీరు చేసుకోవాలి వీలైతే ఇంకేమైనా కొన్ని కటౌట్లు పెట్టి మీ వాళ్ళతో గుద్దించాలా బాక్సింగ్ కిట్ల ఏంటిది బాక్సింగ్ కిక్స్ ఎలా ఉంది బాక్సింగ్ కిక్ అతనేమో అక్కడెక్కడో సభలో చంద్రబాబు కటౌటు పవన్ కళ్యాణ్ కటఅవుట్ లోకేష్ గారి కట్అవుట్ కాంగ్రెస్ కటౌట్ పెట్టి గుద్దండ్రా అని చెప్పి బాక్సింగ్ గ్లౌజ్ ఇచ్చి గుద్దిచ్చాడు వీళ్ళు అదేం లేదు సింపుల్గా ఫస్ట్ లిస్ట్ వదిలేసి ఒకటే ఒక బాక్సింగ్ కిక్ ఐప్యాక్ నమ్ముకున్నాడు కృష్ణ వాలంటీర్లని నమ్ముకున్నాడు వాళ్ళిద్దరే గెలిపిస్తాడన్న విశ్వాసంతో సొంత వాళ్ళని వదులుకున్నాడు ఎమ్మెల్యేలను వదులుకున్నాడు ఎంపీలను వదులుకున్నాడు కుటుంబాన్ని కూడా వదులుకున్నాడు ఇంకా ఐప్యాక్ ఏమంటుంది ఐప్యాక్ జగన్ ప్యాక్ అంటుంది వైసీపీ వైసీపీ ప్యాక్ అన్నమాట